తమ మంచికేనని ప్రజల్లో బీఆర్ఎస్ పై నమ్మకం ఉందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. పటాన్ చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ దుష్ప్రచారం వల్ల బీఆర్ఎస్ ఓడిపోయిందని చెప్పారు. ఫిబ్రవరి 1న గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఆ తేదీ వెళ్లిపోయిందని, గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చిందా అని ప్రశ్నించారు. కేవలం 1.07% ఓట్ల తేడాతో బీఆర్ఎస్ ఓడిపోయిందని తెలిపారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రజల్లో ఆలోచన ఉన్నది, మనం ఎంత మంచిగా చేసినాం పటాన్ చెరువుల, అరే అమీన్పూర్లా ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ లో తాగడానికి నీళ్లు దొరకక మంచినీళ్ళ బిందెలు పట్టుకుని మా అక్క చెల్లెలు కొట్లాడుతుండే. ఇవాళ అమీన్పూర్ గాని, బొల్లారం గాని, మా తెల్లాపూర్ గాని, ఇవాళ పటాన్ చెరువు పట్టణంలో గాని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీళ్లిచ్చి అక్క చెల్లెల కష్టాలు తెచ్చింది మన బీఆర్ఎస్ పార్టీ కాదా? కరెంటు కష్టాలు తెచ్చినాం, నీళ్ల కష్టాలు తెచ్చినాం, మంచి మార్కెట్లు కట్టినాం, మంచి రోడ్లు వేసినాం. ఎమ్మెల్యే గారు రాత్రింబవళ్ళు కష్టపడ్డాడు. ఆయన నిరంతరం ఎప్పుడొచ్చినా పటాన్ చెరువుకు ఇది కావాలి అది కావాలని కొట్లాడాడు. ఇవాళ ఆర్డీఓ ఆఫీస్ కానీ, సబరీ స్టేషన్ ఆఫీస్ కానీ, కొత్త మండలాలు కానీ, ఇట్లా ఎన్నో మంచి విషయాలు మనం చేసుకున్నాం. ఇంకా కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా మనం ప్రజల పక్షాన కొట్లాడదాం. మీరు బాగా పనిచేయండి, యాక్టివ్గా క్రియాశీలకంగా ఉండండి, ప్రజల్లో చైతన్యం తీసుకురండి. అన్ని రకాలుగా మేం మీకు అండగా ఉంటాం. మనం ఎందుకంటే ఎంపీ కూడా గెలవడం చాలా ముఖ్యం. వాళ్ళోళ్ళు వీళ్ళోలు మాట్లాడతారు. బీజేపీ వాళ్ళు ఎంపీ గెలిచిండు బండి సంజయ్ గారు, ఒక రూపాయి తెచ్చిండా కరీంనగర్ కు? లేదు, అరవింద్ గారు గెలిచిండు దొంగ బాండ్ పేపర్ రాసి, అయిందా ఏమన్నా? అంటే ఇవాళ బీజేపీ వాళ్ళు కానీ, కాంగ్రెస్ వాళ్ళు గెలిచినా తెలంగాణకు మేలు జరగదు. తెలంగాణ హక్కులు కాపాడాలన్నా, తెలంగాణ గలం గల్లీలో ఢిల్లీలో వినిపించాలన్నా బీఆర్ఎస్ పార్టీ ఎంపీలే గెలవాలి. బీఆర్ఎస్ గెలిస్తేనే మేలవుతుందని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ అది ఢిల్లీలో అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు, మనం దానికి ఓటేసినా ఉపయోగం లేదు. వాళ్ళు చెప్పిన 420 హామీలను అమలు చేయించాలంటే, మాట తప్పిన కాంగ్రెస్ మెడలు వంచాలంటే బీఆర్ఎస్ పార్టీ గెలవాలనేటువంటి విషయాన్ని మనం గట్టిగా ప్రజల్లోకి తీసుకుపోవాలి. ప్రజల్లో ఆలోచన ఉన్నది, మనం ఎంత మంచిగా చేసినాం పటాన్ చెరువుల, అరే అమీన్పూర్లా ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ లో తాగడానికి నీళ్లు దొరకక మంచినీళ్ళ బిందెలు పట్టుకుని మా అక్క చెల్లెలు కొట్లాడుతుండే. ఇవాళ అమీన్పూర్ గాని, బొల్లారం గాని, మా తెల్లాపూర్ గాని, ఇవాళ పటాన్ చెరువు పట్టణంలో గాని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీళ్లిచ్చి అక్క చెల్లెల కష్టాలు తెచ్చింది మన బీఆర్ఎస్ పార్టీ కాదా? కరెంటు కష్టాలు తెచ్చినాం, నీళ్ల కష్టాలు తెచ్చినాం, మంచి మార్కెట్లు కట్టినాం, మంచి రోడ్లు వేసినాం. ఎమ్మెల్యే గారు రాత్రింబవళ్ళు కష్టపడ్డాడు. ఆయన నిరంతరం ఎప్పుడొచ్చినా పటాన్ చెరువుకు ఇది కావాలి అది కావాలని కొట్లాడాడు. ఇవాళ ఆర్డీఓ ఆఫీస్ కానీ, సబరీ స్టేషన్ ఆఫీస్ కానీ, కొత్త మండలాలు కానీ, ఇట్లా ఎన్నో మంచి విషయాలు మనం చేసుకున్నాం. ఇంకా కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా మనం ప్రజల పక్షాన కొట్లాడదాం. మీరు బాగా పనిచేయండి, యాక్టివ్గా క్రియాశీలకంగా ఉండండి, ప్రజల్లో చైతన్యం తీసుకురండి. అన్ని రకాలుగా మేం మీకు అండగా ఉంటాం. మనం ఎందుకంటే ఎంపీ కూడా గెలవడం చాలా ముఖ్యం. వాళ్ళోళ్ళు వీళ్ళోలు మాట్లాడతారు. బీజేపీ వాళ్ళు ఎంపీ గెలిచిండు బండి సంజయ్ గారు, ఒక రూపాయి తెచ్చిండా కరీంనగర్ కు?